వైటమిన్ డి అనేది ప్రాముఖ్యమని చాలా మందికి కోవిడ్ వచ్చే వరకు తెలియలేదు. కోవిడ్ రాకముందే ఫర్ సమ్ రీజన్ వైటమిన్ డి టెస్ట్ చేయించుకున్నాను నేను. చేయించుకుంటే అందులో తేలింది ఏంటంటే నాకు వైటమిన్ డి చాలా తక్కువ ఉందన్నమాట, చాలా తక్కువ ఉంది. సో వెంటనే డాక్టర్స్ చెప్పారు వైటమిన్ డి 3 టాబ్లెట్స్ వేసుకోండి, అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా చేయించుకోండి, చాలా త్వరగా వైటమిన్ డి పెరుగుతుంది అని. ఈ వైటమిన్ డి ఎందుకు రావట్లేదు అంటే మనకి ఎండలో మనం ఉండట్లేదు కాబట్టి. పాతకాలంలో అయితే చాలామంది చక్కగా ఎండలో తిరిగేవారు, ఎండలో పనులు చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఎంతసేపు నీడలో ఉంటున్నాం కాబట్టి మన దేహానికి సన్లైట్ అందడం లేదు, వైటమిన్ డి కూడా అందడం లేదు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని నాకు టెస్ట్ చేయించుకునే వరకు తెలియలేదు. సరే ఇప్పుడు వైటమిన్ డి అందాలంటే నాకు వైటమిన్ డి అందాలి అనుకుంటే అందదు కదా, దానికి టాబ్లెట్లో లేకపోతే ఇంజెక్షనో ఏదో ఒకటి తీసుకోవాలి. కానీ దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే గాడ్స్ వర్డ్ ఇస్ ద లివింగ్ బ్రెడ్. దేవుని వాక్యముకున్న పేరు జీవ వాక్యం కాబట్టి మందిరానికి వచ్చి కూర్చుంటే మనకి ఏది డెఫిషియన్సీయో, ఏది లోటుగా ఉందో, ఏది కొదవగా ఉందో, ఏది కొరతగా ఉందో, ఆత్మీయంగా ఇంకా ఎక్కడ మనం కొదవ కలిగి ఉన్నామో, ఎక్కడ బలహీనం అయిపోతున్నామో, మన వీక్ పాయింట్ ఏంటి, లేకపోతే మనకున్న డిప్రెషన్ ఏంటి, మనకున్న సమస్య ఏంటి, అది ఇక్కడ నిలబడి మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. సో హీ స్పీక్స్ టు అస్ డైరెక్ట్లీ త్రూ హిజ్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధికి రావడం ఎంత ముఖ్యమో, ఆయన మాటలు వినడం ఎంత ముఖ్యమో, ఆ మాటలను అప్లై చేసుకోవడం అంతకంటే ముఖ్యం. ఎలా అంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ముఖ్యం, కన్సల్టేషన్ తీసుకోవడం ముఖ్యం, ఒక వెహికల్లో హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం, మందుల షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం కూడా ముఖ్యమే. ఇవంతా చేశాక ఆ మందులు తీసుకొచ్చి ఇంట్లో బాక్స్లో పెట్టి దాన్ని దాచిపెట్టాం అనుకోండి, ఏమైనా పనిచేస్తాయా? హాస్పిటల్కి వెళ్ళినా, బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసినా, మందులు డబ్బులు పెట్టి కొన్నా వేసుకోకపోతే ఉపయోగము ఉండదు. దేవుని వాక్యం కూడా అంతే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళానండి, వెరీ గుడ్, వాక్యాన్ని బాగా విన్నానండి, సూపర్, రాసుకున్నాను కూడా అండి, వెరీ నైస్, కానీ ఏం విన్నానో మర్చిపోయానండి. ఆ వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకోలేదండి అంటే ఏమీ యూజ్ లేదన్నమాట. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు కరెక్ట్, నేను మార్పు చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా, తీసేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, యాడ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని దేవుని సన్నిధిలో ఆ జాగ్రత్తగా అటెంటివ్గా మనం విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుడు మనకు వినుబుద్ధిని ఇస్తాడంట. కొంతమందికి వినే బుద్ధి ఉండదు, మాట్లాడే బుద్ధి ఉంటుంది. దే ఆల్వేస్ లైక్ టు టాక్ బట్ దే నెవర్ వాంట్ టు లిసన్. ఎవరి మాటలు వినడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మేమన్నా చెప్పినా, నానేమన్నా చెప్పినా నాకు అన్నీ తెలుసులే అంటారు. నాకు అన్నీ తెలుసు అనుకునే వాడిని ఎవరు బాగు చేయలేరంట. మనం చనిపోయే వరకు కూడా దేవుని పాఠశాలలో స్టూడెంట్స్మే. సో దేవుని దగ్గర ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ లర్నింగ్ అండ్ లర్నింగ్ అండ్ లర్నింగ్. నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నేను ఇంకేమి నేర్చుకోవడానికి లేదు. ఆహా, ఈ దావీదు గురించే నేను ఎప్పుడో వినేశాను. చూడండి, కొన్నిసార్లు ప్రసంగం మొదలు పెట్టగానే దైవజనులు అనుకుంటూ, ఓ ఇదా, ఇది నేను ఎప్పుడో వినేశాను, ఇది ఎప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నాను, ఇది పలానప్పుడు యూత్ మీటింగ్లో విన్నాను, పలానప్పుడు దైవజనుడు చెప్తే విన్నాను, ఇంకా నేను వినడానికి ఏమీ లేదు, నేర్చుకోవడానికి ఏమీ లేదని కొంతమంది మైండ్ని క్లోజ్ చేసేసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జీవ వాక్యము కనుక ఆ రోజుకు, ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి మనకేం అవసరమో దాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. యుదయకాల సమయంలో దావీదు రాజు యొక్క కుమారుడైన సొలొమోను జీవితంలో ఉండి కొన్ని శ్రేష్టమైన అంశాలు మనం ధ్యానం చేద్దాం. లెట్ అస్ మెడిటేట్ ఆన్ కింగ్ సొలొమోన్ అండ్ హిజ్ లైఫ్. సొలొమోను రాజు, అతని జీవితంలో దేవుడు ఎలా హెచ్చించాడు, ఎలా ఆశీర్వదించాడు, ఎలా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు, ఎలా సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ తర్వాత సొలొమోను జీవితంలో ఏ కార్యాలు జరిగాయో వాటన్నిటినీ ఒకసారి దేవుని వాక్యంలో ఉండి మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలుసు దావీదుకు బత్షెబ అనే ఒక భార్య ఉంటుంది. ఆ బత్షెబ అనే భార్య యాక్చువల్గా ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య. కానీ దావీదు ఆమెను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఊరియాను యుద్ధంలో చంపిస్తాడు. ఆ తర్వాత బత్షెబను తన భార్యగా చేసుకున్న తర్వాత బత్షెబకు పుట్టిన మొదటి కుమారుణ్ణి దేవుడు చంపేస్తాడు. అంటే దావీదు యొక్క పాపము, ఆ శిక్ష ఆ కుమారుని మీదకు వస్తుంది. ఆ బాము చనిపోతాడు. ఆ తర్వాత బత్షెబకు దావీదుకు పుట్టిన కుమారుడు సొలొమోను. సో సొలొమోను చాలా ప్రివిలేజ్డ్.
చాలా చక్కని ఆధిక్యత కలిగిన వ్యక్తి ఎందుకంటే ఒక రాజు ఇంట్లో పుట్టాడు రాజకుమారుడిగా పుట్టాడు దావీదు రాజు యొక్క కుమారుడిగా పుట్టాడు సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సాలమన్ అనే వర్డ్ హీబ్రూలో షాలోమ్ అనే పదము నుండి వచ్చిందన్నమాట షాలోమ్ అంటే మనకు తెలుసు కదా పీస్ సమాధానము సో సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానము సో మంచి పేరు కూడా పెట్టారు దావీదు బత్షెబా చాలా మంచి పేరు పెట్టారు రాజరికం కలిగిన ఒక రాజు ఇంట్లో పుట్టాడు రాజకుమారునిగా పుట్టాడు ఆ తర్వాత దావీదు తన జీవితంలో ఒక ఆశ కలిగి ఉంటాడు ఆశ ఏంటంటే దేవా నా ఇల్లు నా అంతఃపురం నేను ఇంత అందంగా కట్టించుకున్నాను కానీ నేను దీంతో సాటిస్ఫై అవ్వడం లేదు నీ ఇల్లు కూడా నేను కట్టాలని కోరుతున్నాను నీ మందసం ఉండడానికి నేను ఒక మంచి అందమైన దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను అని దావీదు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు దావీదు నువ్వు చాలా యుద్ధాలు చేశావు నీ చేతులతో చాలా రక్తాన్ని ఒలికించావు సో నీ చేతుల ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకోవాలనుకోవడం లేదు నీ కుమారుడైన సొలొమోనును నేను వాడుకుంటాను నీ కుమారుని ద్వారా నేను ఒక దేవాలయాన్ని కట్టించుకుంటానని దేవుడు ఆ ప్రివిలేజ్ను ఆయన మందిరాన్ని కట్టే భాగ్యాన్ని దావీదు కుమారుడైన సొలొమోనుకు ఇస్తాడు చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28:3 1 Chronicles 28:3 మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:3 అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను 6 చదువుకుందాం 6 నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను నేను అతనికి తండ్రినయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును వాట్ అ బ్లెస్సింగ్ వాట్ అ ప్రివిలేజ్ దావీదు ఆశించినది దేవుడు ఏమన్నాడంటే నీ వల్ల అయితే నేను ఆ కార్యం చేయించుకోను బట్ బికాజ్ యు డిజైర్డ్ నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ కుమారుని ద్వారా ఆ కార్యాన్ని నేను నెరవేర్చుకుంటానని దేవుని దేవాలయమును దేవుని మందిరాన్ని కట్టే ఆ ప్రివిలేజ్ను ఆధిక్యతను దేవుడు సొలొమోనుకు ఇచ్చాడు అంత మాత్రమే కాదు మొదటి రాజుల గ్రంథం 4:31 కూడా మనం చూసినట్లయితే సొలొమోను రాజుకు దేవుడిచ్చిన ఘనత గొప్పతనం చూడగలం మొదటి రాజుల గ్రంథం 4:31 అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మాహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్తు అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను హీ బికేమ్ ఫేమస్ చాలా ఫేమ్ ఇచ్చాడంట ఎంత ఫేమస్ అంటే ఈరోజుకి మనం సొలొమోన్ గురించి మాట్లాడుకుంటున్నాం సొలొమోను జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం ఫేమస్ అవ్వడం అనేది చాలామంది అనుకుంటారు ఫేమస్ అవ్వాలని కానీ దేవుడే ఒక వ్యక్తికి ఖ్యాతిని ఇస్తాడు ఖ్యాతి లేక మంచి పేరును దేవుడు ఇస్తాడు గాడ్ గివ్స్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ దేవుడు సొలొమోనుకి ఇచ్చాడంట అతని ఖ్యాతి అప్పుడు ప్రపంచంలో మారుమ్రోగిందంట ఎవ్రీబడి హూ ఎగ్జిస్టెడ్ స్పోక్ అబౌట్ సొలొమోన్ ఆ రోజుల్లో బ్రతికున్న వారందరూ కూడా సొలొమోను యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునేటంతగా దేవుడు సొలొమోనును హెచ్చించాడు అంత మాత్రమే కాదు సొలొమోను యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి అతని ప్రత్యేకతలు ఏంటి అని ఆలోచిస్తే మొదటి రాజుల గ్రంథం 4:32 నుండి చూద్దాం అతడు 3000 సామెతలు చెప్పెను 1005 కీర్తనలు రచించెను ఎన్ని సామెతలు అంటండి 3000 మనకు ఎన్ని సామెతలు వచ్చు చాలామంది పెద్దలు మంచి మంచి సామెతలు చెప్తారు ఆ సామెతలు మనకు వచ్చినవే తక్కువ మన సామెతలు రాసే అంతటి జ్ఞానవంతులం కాదు సొలొమోను ఎన్ని సామెతలు రాశాడంట 3000 సామెతలు ఎన్ని పాటలు రాశాడంట 1005 సామ్స్ అంత టైం ఎక్కడ దొరికింది ఓ పక్కన రాజు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆ తలాంత్ ఇచ్చాడు టాలెంట్ ఇచ్చాడు సొలొమోను ఎన్నో సామెతలు రాశాడు ఎన్నో